వాల్మీకి జయంతి ఉత్సవాలను అనంతపురం జిల్లా పుట్టపర్తి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. కొత్తచెరువు మండల కేంద్రంలో మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా పల్లె రఘునాథ్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రామాయణాన్ని రచించి భారతదేశ ప్రజల మన్ననలు పొందాడని, అటువంటి వ్యక్తిని గౌరవించడం వలన మన సాంప్రదాయాలను గౌరవించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాల్మీకిలు ప్రజలు పాల్గొన్నారు. కోట్లాది మంది ప్రజల ఆరాధ్య దైవము, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సోదరులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాల్మీకి మహర్షి ఒక చరిత్ర సృష్టించారు. తాను రచించిన రామాయణం వలన భావితరాలకు ఒక దిశ దశ నిర్దేశించడమే కాకుండా హైందవ సంస్కృతి సాంప్రదాయాలు ఏ విధంగా ఉండాలి, వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా నిర్దేశించాలని చెప్పి ఆ రోజున రామాయణాన్ని రచించారు. అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఎందరో మహానుభావులు జన్మించారు, కానీ వాల్మీకి మహర్షి యొక్క ప్రవర్తన కానీ, ఆయన నిర్దేశించిన తీరు కానీ, ఆయన సంపాదించిన జ్ఞానాన్ని ప్రసాదించిన తీరు కానీ అనితర సాధ్యము, అనన్య సామాన్యం. అటువంటి మహర్షి యొక్క జన్మదిన సందర్భంగా ప్రజలందరూ కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రవర్తించాలని, ఆ మహర్షి యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తి